Welcome to TH24 News. నేడు జాతీయ సైన్స్ దినోత్సవం ఒక దేశ సమగ్ర అభివృద్ధిలో శాస్త్ర సాంకేతికతలో కీలక పాత్ర పోషిస్తాయి ప్రజల జీవన ప్రమాణాలను అవి మరింత మెరుగుపరుస్తాయి ఈ రంగాల్లో భారత్ ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే దేశీయంగా పరిశోధనలు ఆవిష్కరణలు మరింతగా చోరందుకోవాలి దేశాల ఆర్థిక పురోగతిని బలోపేతం చేయడంతో పాటు మౌలిక వస్తువులు వైద్య విద్యా వ్యవస్థల మెరుగుదలతో శాస్త్ర సాంకేతిక రంగాలు ప్రధాన భూమిక వహిస్తున్నాయి అభివృద్ధి చెందిన దేశాలెన్నో శాస్త్రీయంగా సాంకేతికంగా మెరుగైన మానవ వనరులను తీర్చిదిద్దుకోవడానికి భారీగా నిధులు వెచ్చిస్తున్నాయి ఇండియా సైతం విశ్వవ్యాప్తంగా తన సత్తా చాటుకోవాలంటే విద్యార్థులకు శాస్త్ర సాంకేతిక రంగాలు పరిశోధనలపై ఆసక్తిని పెంచడం అత్యావశ్యకం విశ్వశ్రేయస్సు కోసం ప్రపంచ విజ్ఞాన శాస్త్రం అన్నది ఈ ఏడాది సైన్స్ డే నినాదం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతి నుంచి శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ చెప్పుకోదగిన ప్రగతిని సాధించింది ముఖ్యంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మానవ సహిత అంతరిక్ష యాత్ర కోసం గగన్యాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అంతరిక్ష విభాగంలో ప్రైవేట్ రంగానికి ద్వారాలు తెరిచింది ఇక డిజిటల్ చెల్లింపుల్లోనూ ఇండియా ముందడుగు వేసింది దేశీయంగా శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధన మండలి సిఎస్ఐఆర్ హరిత ఉదజనకపై దృష్టి సారించింది జీవ సాంకేతిక శాస్త్ర విభాగం ఆయా వ్యాధుల నివారణకు టీకా తయారీ ని ప్రోత్సహించింది ఇక ఇటీవల కేంద్ర బడ్జెట్ లో శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖకు పదహారు వేల మూడు వందల అరవై ఒక్క కోట్లు ప్రత్యేకించింది గత పద్దుతో పోలిస్తే ఇది సుమారు రెండు వేల కోట్ల రూపాయలు అధికం దేశీయంగా కృత్రిమ మేధకు సంబంధించి ఉత్కృష్ట కేంద్రాల ఏర్పాటు వంటి భారీ ప్రణాళికల నేపథ్యంలో ఈసారి ఆ శాఖకు నిధుల కేటాయింపు పెరిగాయి ప్రపంచ వ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో చాలా దేశాలు వేగంగా దూసుకుపోతున్నాయి ఈ విషయంలో ఇండియా మరింత పురోగతి సాధించాల్సిన అవసరం ఉంది దేశీయంగా పరిశోధనలను మరింతగా జోరెత్తించాలి నిరుడు ప్రపంచ పోటీతత్వ సూచీల్లో భారత్ అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఆరు స్థానాలు మెరుగుపడి ముప్పై ఏడవ స్థానంలో నిలిచింది గతేడాది ప్రపంచ నవకల్పనల సూచీలో ఇండియా నూట ముప్పై రెండు దేశాలకు గాను నలభైవ స్థానంలో నిలిచింది అంతకు ముందు సంవత్సరం నలభై ఆరవ స్థానంలో సరిపెట్టుకుంది ఈ సూచీలో స్విట్జర్లాండ్ అమెరికా స్వీడన్ తొలి వరుసలో నిలిచాయి పొరుగున ఉన్న చైనా తొలి పది దేశాల జాబితాలోకి చేరింది మరోవైపు నేచర్ ఇండెక్స్ ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలో జీవశాస్త్రాలకు సంబంధించి అమెరికా టే ఇరవై వేలకు పైగా పరిశోధన ప్రచురణల ద్వారా ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది అదే కాలానికి పద్నాలుగు వేలకు పైగా పరిశోధన పత్రాలతో చైనా ద్వితీయ స్థానాన్ని ఆక్రమించింది ఇక భారత్ కూడా వెయ్యి ముప్పై ఏడు ప్రచురణలతో పదకొండవ స్థానానికి పరిమితమైంది పరిశోధనలకు సంబంధించి అగ్ర రాజ్యాలతో ఉన్న భారీ అంతరాన్ని తొలగించేందుకు భారత్ మరింతగా కృషి చేయడం తప్పనిసరి అధ్యాపకులు పరిశోధకులు పరిశ్రమ నిపుణులు ఈ విషయంలో క్రియాశీలక పాత్ర పోషించాలి నిరుడు భారత టెక్ పరిశ్రమ భారీ వృద్ధిని నమోదు చేసింది ఇరవై రెండు వేల కోట్ల డాలర్లకు పైగా ఆదాయాన్ని అర్చించింది దేశీయంగా ప్రస్తుతం నూట ఎనిమిది యునికాన్ అంకుర సంస్థలు ఉన్నాయి జనవరి పదహారున జాతీయ అంకుర సంస్థల దినోత్సవంగా నిరుడు ప్రకటించారు పారిశ్రామిక విప్లవం నాలుగు పాయింట్ సున్నాతో కృత్రిమ మేధా కీలక భూమిక పోషించనుంది ఏఐఎం రీసెర్చ్ నివేదిక ప్రకారం కృత్రిమ మేధా ద్వారా నిరుడు ఇండియా ఒక వెయ్యి రెండు వందల ముప్పై కోట్ల డాలర్ల ఆదాయాన్ని కళ్ళ చూసింది రెండు వేల ఇరవై ఏడు నాటికి అది ఏడు వేల ఒక వంద కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా ప్రస్తుత ప్రపంచీకరణ యుగంలో సాంకేతిక విప్లవం డేటా అనలిటిక్స్ శ్రామిక శక్తితో యంత్రాలు రోబోల పెరుగుదల ఆటోమిషన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ లో పురోగతి వంటివన్నీ శాస్త్ర విజ్ఞాన రంగంలో పరిశోధకుల ప్రాధాన్యతను తెలియజేస్తాయి ఇలాంటి పరిస్థితుల్లో దేశీయంగా యువతరం శాస్త్ర పరిశోధనల వైపు ఆకర్షితులయ్యేలా చూడటం అత్యావశ్యకం ఇక శాస్త్ర విజ్ఞాన రంగంలో దేశం మరింత పురోభివృద్ది సాధించాలంటే బడులతో పాటు కళాశాలల్లో మెరుగైన పరిశోధనాశాలను ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి అందుకోసం కోసం సమధిక నిధులు కేటాయించాలి ప్రాథమిక స్థాయి నుంచే విజ్ఞాన శాస్త్ర భావనలు విశ్లేషణాత్మక నైపుణ్యాలు వంటివన్నీ ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించాలి